వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సుదర్శన యాగం నిర్వహించారు. యాగంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావాలని పూజలు చేశారు. లోకేష్ భువనేశ్వరులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించామని పాసన్ సునీల్ కుమార్ తెలిపారు. భువనేశ్వర్ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే బస్సు యాత్ర విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. త్వరగా పైపురావాలని చెప్పి సుదర్శన యాగం పార్టీ ఆఫీసులో చేయడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా మహిళలు హాజరైనందుకు ప్రతి ఒక్క మహిళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే సుదర్శన యాగంలో అందరం కూడా కోరుకున్నది ఒకటే, న్యాయం గెలవాలి, మా నాయకుడు కడిగిన ముత్యాల బయటకు రావాలి. ఏ తప్పు చేయనటువంటి ఒక మంచి మనిషిని ఈరోజు రిమాండ్కి పంపించడం ఎంత అన్యాయమో అది కూడా అందరం కూడా మనసులో దేవుణ్ణి తలుచుకుంటూ త్వరగా ఆయన బయట రావాలని చెప్పి, అలాగే లోకేష్ బాబు గారికి బ్రాహ్మణమ్మ గారికి ధైర్యం ప్రసాదించాలని చెప్పి, అట్లాగే ముఖ్యంగా మా భువనేశ్వరమ్మ గారు రాబోయే రోజుల్లో తలపెట్టినటువంటి బస్సు యాత్ర జయప్రదం కావాలని చెప్పి అందరం కూడా ఆ భగవంతుణ్ణి కోరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు త్వరగా బయట రావాలని చెప్పి సుదర్శన యాగం.